Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బాటలో చంద్రబాబు ఆ నలుగురిని సస్పెండ్ చేస్తారా? పార్టీ బంధనాల నుండి తమకు విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో జగన్మోహన్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలపైన సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్వతంత్రులైపోయారు. ఎప్పుడైతే వీళ్లపై సస్పెన్షన్ వేటు పడిందో అప్పటి నుండే వీళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇదే పద్ధతిలో టీడీపీలో కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి చంద్రబాబు నాయుడుతో పడలేదు. దాంతో వీళ్ళంతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా వీళ్ళు వేరేగా కూర్చుంటున్నారు. బహిరంగంగానే వీళ్ళంతా చంద్రబాబుపై ఆరోపణలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నాలుగేళ్లుగా వీళ్ళని చంద్రబాబు భరిస్తున్నారే కానీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదు. జగన్ చేసిన ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఈ నలుగురిని సస్పెండ్ చేసినంత మాత్రాన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు వచ్చిన ముప్పేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ చంద్రబాబునే తిడుతూ ఉంటారు, అయినా వీళ్లను భరిస్తున్నారు. ఇక్కడే జగన్ చంద్రబాబు వైఖరుల్లో తేడా స్పష్టంగా కనపడుతోంది. జగన్ ఏమో ఎప్పటికప్పుడు విషయాన్ని తెగ్గొట్టేస్తారు, చంద్రబాబు ఏమో విషయాన్ని సంవత్సరాల తరబడి నానుస్తారు. ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదు. దమ్ముంటే తమను చంద్రబాబు సస్పెండ్ చేయాలని వాసుపల్లి వంశీలు ఎన్నిసార్లు ఛాలెంజ్లు చేసినా చంద్రబాబు నుండి రెస్పాన్స్ లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎమ్మెల్యేలు డబుల్ రోల్ వేయాల్సి వస్తోంది. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగాను, అనధికారికంగా వైసీపీ మద్దతుదారులుగాను కంటిన్యూ అవ్వాల్సి వస్తోంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలకు డబుల్ రోల్ వేయాల్సిన కష్టం లేకుండా జగన్ ఒకేసారి వేటు వేసేశారు. మరి చంద్రబాబు తన ఎమ్మెల్యేల పైన ఎప్పుడు వేటు వేస్తారు, వాళ్ళని ఎప్పుడు విముక్తం చేస్తారో చూడాల్సిందే.